కుప్పం నియోజకవర్గ పరిధిలో ఉన్న వక్స్ బోర్డ్ భూములను పరీక్షించాలని కుప్పం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిజాం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోవిందరాజులు మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలో వక్స్ బోర్డుకు సంబంధించిన 16 ఎకరాల భూమి ఉందన్నారు. అందులో కుప్పం పట్టణంలో 4 ఎకరాల భూమి ఉన్నట్టు తెలిపారు. వీటిలో చాలా వరకు భూములు ఆక్రమణకు గురైందని, వాటిని సంబంధిత అధికారులు వెంటనే పరిరక్షించి వక్స్ బోర్డ్ ప్రతినిధులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు ప్రాంతాల సర్వే నెంబర్ సంబంధించి సుమారు 4.5 ఎకరా వక్స్ భూములు ఉన్నాయి. వాటిని అన్యాక్రాంతమయ్యాయి. వాటిని రెవెన్యూ యంత్రాంగం అద్దెలు చూపించి మా వక్స్ బోర్డుకి స్వాధీనపరచాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అలా జరగకపోతే ఇది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి దృష్టి కుప్పం ఆయన పర్యటనకు వచ్చినప్పుడు ఆయనకు కూడా తెలియజేసి దాని మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. దాని మీద రెవెన్యూ యంత్రాంగం కూడా ఆలోచన చేసి ఇది కుప్పంలోనే కాకుండా నియోజకవర్గంలో ఏవైతే వక్ఫ్ భూములు మైనార్టీలకు సంబంధించి ఉన్నాయో వాటి మీద దృష్టి సారించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే దాన్ని పరిశీలన చేసి పెట్టాలనేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆ రామకృష్ణప్ప కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా ఇదోదే ఆర్థిక సహాయం అందించాము. ఇంకా ఎవరన్నా ఉంటే ప్రతి ఒక్కరూ కూడా అలాంటి కుటుంబాన్ని ఆదుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను.